మిత్రులారా, సమాజంలో మనుషులు మనుషుల్లాగా ఎందుకు ఉండలేరు అని గమనిస్తే, జంతువులు జంతువుల్లాగా ఉంటున్నారు, పక్షులు పక్షుల్లాగా ఉంటారు, పాములు పాముల్లాగా ఉంటున్నారు, కానీ మనుషులు మనుషుల్లాగా ఉండలేరు. కారణం ఏంటని చూస్తే, మనుషులు పుట్టినప్పటి నుండి వాళ్లకు కులము మతము అనేది అంటగట్టిండ్రు. దాని ద్వారా పుట్టుకతో కొంతమంది హిందువులు, కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ముస్లింలు, కొంతమంది ఇతరులు, అదేవిధంగా కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది క్షత్రియులు, కొంతమంది శూద్రులు, కొంతమంది వైశ్యులు, కొంతమంది పంచములు, మిగిలిన వారు మాత్రమే మనుషులు. అంటే కులం లేని వాళ్ళు, మతం లేని వాళ్ళు, వాళ్ళు మనుషులమని చెప్పుకోవడానికి ఒక అధికారము, ఒక అర్హత ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు కనబడతలేరు. అందుకొరకు మనుషులు మనుషులుగా జీవించడం కొరకు ఈ కులాలు మతాలు విడిచిపెట్టవాలి, లేదా కులము అంటే కులంతోనే బతకండి. కులంతో బతకడం అంటే బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా బ్రతకాలి అంటే బ్రాహ్మణులు కట్టిన ఇళ్ళలే ఉండాలి, బ్రాహ్మణులు పండించినటువంటి పంటల్ని తినాలి, బ్రాహ్మణులు కట్టుకున్నటువంటి బట్టలు కూడా బ్రాహ్మణులు నేర్చుకోవాలి, బ్రాహ్మణులు నడిపించేటటువంటి బండల్లో, బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణించాలి, అదేవిధంగా ఏ పని చేసినా బ్రాహ్మణులు చేసిందే చేయాలి, అదేవిధంగా క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, అదేవిధంగా శూద్రులు. ఎందుకంటే కులము పుట్టుకతో వచ్చింది అనుకుంటే ఆ కులము ప్రస్టు పట్టకుండా ఉండాలి అంటే తమ కులం వాళ్ళు పండించిన పంటలే తినాలి, తమ కులం వాళ్ళు నేసిన బట్టలే వాళ్ళు వేసుకోవాలి, అదేవిధంగా ఆ కులం వాళ్ళు నడిపించేటటువంటి బస్సుల్లో ట్రైన్లలో ప్రయాణించాలి, లేకుంటే వాళ్ళు భ్రష్టు పడిపోతారు. ఆ విధంగా కులాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అందువరకు ఇప్పటి నుంచి మనుషుల్లాగానన్నా బతకండి, లేదా కులాలలాగా బతకండి, లేదా మతాలలాగా బతకండి, కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, కులం ఒకటి, అనుభవించేది ఒకటి అన్నట్టు ఉండకుండా జాగ్రత్తగా జీవించండి, లేకుంటే మీ బతుకు జంతువుల కంటే అధ్వానం అయిపోతుంది అనే విషయాలను తెలుపుతూ ముగిస్తున్నా.